సరస్వతికి వందనం. స్టేజ్ పైకి వచ్చిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడ కూర్చున్న ఆ సోదరి సోదరి వాళ్ళకు నా యొక్క నమస్కారాలు. 75వ గణతంత్ర శుభాకాంక్షలు. చాలా సాంకచం భయం అనిపిస్తుంది. చాలా మంది యువత ఏమనుకుంటారంటే, ఒకప్పుడు నేను కూడా ఇదే మాట అనుకున్నా. ఏమనంటే మనకు ఎందుకు లేదు రాజకీయం, మనం చదువుకోవాలి, ఏదో జాబ్ చేయాలి, లేకపోతే ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అవ్వాలి, ఫ్యామిలీని చూసుకోవాలని మాత్రమే మనం ఆలోచిస్తాం. కానీ తక్కువ, చాలా తక్కువ అంటే తక్కువ మంది రాజకీయంలోకి రావాలి అని చెప్పేసి, నా ఏజ్ అంటే నాకు 26, ఒక 30 అయినా కానీ చాలా మంది రాదు రాజకీయంలోకి. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం ఇప్పుడు సర్పంచ్ కానీ, ఎంపీడీసీ, డెప్యూటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, దీనికి ఏ ఏజ్, మనం ఏ పోస్ట్కి ఏజ్ ఎలిజిబుల్ ఉంటుందో దానికి ఖచ్చితంగా మనం నామినేషన్ వేయాలి. నేనే కాదు, నాలాంటి చాలా మంది నామినేషన్ వేయాలి. ఎందుకో గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి, దీంట్లో కూడా ఒకసారి అప్లై చేసుకుందాం. చాలా మంది ఏమని ఆలోచిస్తారంటే, రాజకీయంలోకి రావాలంటే ఒక ఏజ్ ఉండాలి. ఎట్లా అంటే, మన పిల్లల్ని కానీ మన పిల్లలు డిగ్రీ అయిపోయి వాళ్ళు ఒక జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు రాజకీయంలోకి రావాలి అనేది చాలా మంది ఆలోచిస్తుంటారు. సో అలా ఆలోచించొద్దు. ఒక 25 ఏజ్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలంటే, 25 ఏజ్ సర్పంచ్గా వేయాలంటే 21 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ ఏజ్ రాగానే మనం నామినేషన్ వేయాలి. సో మనలాంటి యువత లేకుండా ఎన్నో అరాచకాలు జరుగుతాయి. అవునా కాదు? ఒక ఎట్లా అంటే, నేను ఒక నిరుద్యోగిని, చాలా జాబ్స్కి రీసెంట్గా ఒక నోటిఫికేషన్స్కి అప్లై చేసిన, అంతకుముందు ఒక జాబ్కి అప్లై చేసి 1 మంత్ జాబ్ పోయింది. సో తర్వాత అప్పటి వరకు నేను సిటీ రాకముందు నాకు అంత తెలియదు, ఇలాంటి అరాచకాలు ఉంటాయి, ఇలా ఉంటుందని చెప్పేసి నాకు ఏం తెలియదు. నేను ఒక మారుమూల గ్రామంలో ఉన్నా అనమాట. నాది ఏదో డైలీ వర్క్ చేసుకుంటూ బర్రెల్ని కాసుకున్న ఒక బ్రతుకు అనమాట నాది. సో తర్వాత నేను జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలు జరుగుతాయా? సో సార్ వాళ్ళు కూడా మాకు చెప్పేవారు క్లాస్లో, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మనం దేన్నైనా ఎదిరించాలని చెప్పేసి చాలా మోటివేట్ చేసేవారు అనమాట. సో ఎవరెలా తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఏసీ నిరూపించిన అనమాట. సో చాలా వరకు యువత రాజకీయంలోకి వస్తున్నారంటే మన ఊరు నుంచే తప్పుడు స్టార్ట్ చేస్తారు. మీకు ఎందుకు ఏదో పని చేసుకోవాలి, మీకు ఎందుకు అనేసి ఫస్ట్ మన ఇంట్లోనే స్టార్ట్ చేస్తారు. మనకి ఎందుకు అమ్మా వెళ్ళి, పైసలు లేవు, కొడతారు, ఇట్లా అవసరమైతే చంపడానికి కూడా చూస్తారు అనేసి మన ఫ్యామిలీ మనం చెప్పుకొని బయట వాళ్ళు చాలా వరకు తొక్కడానికే చూస్తారు. వాళ్ళని తొక్కి మనం ఎదగాలి. మనం సక్సెస్ అయిన రోజు ఎవరైతే మనల్ని తొక్కిరో వాళ్ళే మనం ముందుకొచ్చి సెల్యూట్ చేసే విధంగా మనం చేసుకోవాలి. సో నేను కూడా నిలబడ్డప్పుడు చాలా మంది నన్ను కొనడానికి కూడా ట్రై చేశారు అమౌంట్తో. సో ఇంకా ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఇన్ని కోట్లు డబ్బులు వచ్చినాయి అందుకే సైలెంట్ అయింది అనేసి కొన్ని ట్రోల్స్ పెడుతున్నారు నా తెలంగాణలో. ఇక్కడ కూడా ఏపీ వాళ్ళు కూడా నా వాళ్ళే, ఇక్కడ కూడా కొన్ని ట్రోల్స్ అనేవి చేస్తున్నారు అనమాట, కొంతమంది పడదు వాళ్ళు. సో ఇలా కూడా మనల్ని తొక్కడానికి ట్రై చేస్తారు, మానసికంగా శారీరకంగా అన్ని విధాల్లో మనల్ని దెబ్బతీయడానికి చూస్తుంటారు. నేను డబ్బు మనిషిని అయితే ఈ ఎలక్షన్లో వచ్చిన డబ్బు కంటే 5 రెట్ల ఎక్కువ డబ్బు నాకు ఆఫర్ చేశారు. ఆ రోజే నేను డబ్బు తీసుకొని నన్ను తగ్గొద్దన్నారా? కానీ నాకు ఇది కాదు కావాల్సింది. నేను ఇప్పుడు ఎదగకపోతే చాలా మంది యువత రాజకీయంలోకి రావాలన్నాను కూడా అంత ఫేమ్ ఉన్న అప్పటి వరకు నాకు ఎంతో కొంత ఫేమ్ ఉంది. ఆమెనే ఎదగకపోయింది, మనం ఎంత అని చాలా మంది వెనకడుగేస్తారు. నేను వచ్చిన నాతో పాటు ఇంకా 1000 మంది రావాలని ఎన్ని భయ బెదిరింపులు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా నేను ముందడుగేసిన. అవునా కాదా? మీకు అందరికి తెలిసి చాలా వరకు. సో కాబట్టి యువత ఖచ్చితంగా రాజకీయంలోకి రావాలి. జేవీ సార్ చాలా మోటివేట్ చేశారనమాట. సో ప్రచారంలోకి చాలా మంది వచ్చారు. వచ్చిన తర్వాత కూడా నేను ఓడిపోయినాక కూడా ఒకసారి
చెప్తాం శిరీషకి అని చెప్పేసి సార్ వచ్చి నాకు చాలా మోటివేట్ చేసిండు. థ్యాంక్ యూ సార్. సో వాళ్ళు వీళ్ళు బెదిరింపులు అనేవి కాదు. సో మనం వాటిని ఎదుర్కోవాలి. యువత కదా రక్తం ఉడుకుడుకుంటది, ఉరుకులాడాలి మనం. ఉరుకుడుకున్నప్పుడే చల్లబడ్డ ఇంకా కాదు కదా, ఏంటి ఉరుకులాడంటే వేరేది కాదు రాజకీయంలో. సో రాజకీయంలోకి యువత రావాలి. నెక్స్ట్ ఇంకా ఒకటి ఏం చెప్పాలనుకుంటుందంటే, ఏపీలో చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అక్క మేము నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడతాం, నువ్వు రావాలి అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా నేను వస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎంతమంది నిలబడతారు చేతులు ఎత్తండి. తక్కువ అనిపిస్తుంది, ఇంకా ఎత్తండి. ఒక్క నియోజకవర్గంలో ఖచ్చితంగా ట్రై చేయి అనుకుంటా, కానీ ఏం లేదు కదా, ఖచ్చితంగా చేయండి. నేను కూడా వస్తా. మన లాంటి యువత రాజకీయంలోకి వస్తే ఇక్కడ సమకంగా ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేస్తారు. అందరూ తొక్కాలని చూడరు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రతి ఒక్కరు రాజకీయంలోకి, డబ్బు లేదు, నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, మా కాడని మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇది కాదు, ఎవరు సపోర్ట్ చేయరు. స్టార్టింగ్లో మనం దిగిన తర్వాత ఒక దానికి మనం ఎమ్మెల్యేగా కానీ ఎంపీ అందులో దిగిన తర్వాత ఆటోమేటిక్గా మనకు సపోర్ట్ వస్తుంది. నేను నామినేషన్ వేసినప్పుడు ఒక్కదాన్ని నా ఏమంటే ఎవరు రాలేదు, నేనే పోయినా వేసిన తర్వాత ఆటోమేటిక్గా రుచిగా ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చినా అనేది. సో మనం నిలబడితే, మనం చేసే పని మంచిదైతే ఖచ్చితంగా చాలామంది వస్తారు. యువత రాజకీయంలోకి రావాలి అంటారు, అదే యువత రాజకీయంలోకి వస్తే తొక్కుతుంటారు. సో తొక్కేటప్పుడు తొక్కి మరి మనం పైన ప్లేస్లో నిలబడాలి. నేనే కాదు నాలాంటి చాలామంది రాజకీయంలోకి రావాలని కోరుకుంటున్నా. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఈ చిన్ని పనులను క్షమించాలని కోరుకుంటున్నాను.